ఇక ముఖ్యంగా ఒక హిందూగా అన్ని మతాలను కూడా నమ్మిన ఒక సెక్యులర్ వాదిగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నాకు కూడా చాలా మంది మాట్లాడటం జరిగింది రేపు 22వ తారీఖు వినాయక చవితి వస్తుంది వినాయకుడు ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ హిందూస్ నో డౌట్ హిందూస్ ఇస్ ది ప్రిడామినెంట్ గాడ్ ఏ విఘ్నం జరగకుండా సంవత్సర కాలం మొత్తం ఏ విఘ్నం జరగకుండా మనం వినాయకుడికి పూజ చేసుకుంటాం అటువంటి వినాయకుడు పూజకే విఘ్నం కలిగే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది అన్న నిజం తెలిసి చాలా బాధపడుతున్నాం కరోనా నిబంధనలు స్ట్రిక్ట్గా పాటిస్తూ మనం ఆ భక్తులకి ఆ వినాయక మందిరాలు ఏర్పాటు చేసుకునేలాగా చూడండి కరోనా నిబంధనల్ని అతిక్రమిస్తే ఎస్ నో డౌట్ అరెస్ట్ చేయండి కరోనా నిబంధనల్ని అతిక్రమిస్తే ఎందుకంటే మనం సండే చర్చిలో ప్రార్థనలకు అనుమతి ఇచ్చాం కరోనా బాగా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇప్పుడు తీవ్రం అయింది అనుకోండి అండ్ మసీదుల్లో కూడా ఒక ఐదుగురు దాటకుండానో పది మంది దాటకుండానో ప్రతి పూటకి ఆ రోజుల్లో కూడా మనం లాక్డౌన్ సడలింపులు రాక మునిపే లాక్డౌన్ తీవ్రంగా ఉన్నప్పుడే మనం కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగింది డెఫినెట్గా ఎవరు ప్రాణం వారికి తీపే గతంలో మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇట్ కమ్స్ అండ్ గోస్ అని మనం అన్నప్పటికీ కూడా నిజంగా దాని తీవ్రత ఇప్పుడు ప్రజలకు బాగా తెలిసింది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగానే ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు సో కాబట్టి ఆ నియమ నిబంధనలన్నీ కొంచెం క్లియర్గా చెప్పి ఆ వినాయక ఉత్సవాలకి ఎటువంటి విఘ్నం కలిగించొద్దు నవరాత్రులు 9 రోజులు లిమిటెడ్ పీపులే ఉంటారు ఆ వినాయకుడి భక్తుల ఇది ఒక హిందూ మతాందే కాదు ఇది భారతీయుల పండగ అని కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి ఈ పండక్కి ఎటువంటి విఘ్నం కలగకుండా ఎలా చేయాలి అనేది హిందువుల మనసులో గాయపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్నది వీలైతే తమరు ఈరోజే మీ అధికారులతో ఒక సమావేశం పెట్టి మెజారిటీ ఆన్ పేపర్ అయితే సెన్సస్ ప్రకారం 88% హిందువులు సో కాబట్టి 88% మంది ప్రజల మనోభావాల్ని గాయపరచొద్దు దానికి సంబంధిత నియమ నిబంధనలన్నీ పెట్టి ఎలా అయితే మీరు లిక్కర్ కూడా తీసేద్దామన్న ఉద్దేశంలో మీరు చాలా కొన్ని కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది ఈ సమయాల్లోనే ఇస్తాం ఇంతెంత భౌతిక దూరం పాటించాలి అని ఎలాగైతే పెట్టారో అయ్యే రూల్స్ పెట్టండి డెఫినెట్గా భక్తుల మనోభావాలు దెబ్బతినం ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేరు వస్తుంది ఇది చాలా స్పష్టంగా అడ్రస్ చేయాలని భక్తుల మనోభావాలు గౌరవం ఇవ్వాలని నాది మరొక విన్నపం ఇంకేమైనా ఉంటే ప్రశ్నలు అడగండి ఇంపార్టెంట్ పాయింట్లు అలాగే నేను ప్రశ్నలు లేవా నేను ఇందాక ఎవరి పేరు కూడా చెప్పలేదు కదా నేను చెప్పాను పేరు అదే నేను క్లియర్గా చెప్పాను కదా కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు అంటాం అది డెఫినెట్గా కరెక్ట్ కాదు ఎందుకంటే నేనే కంప్లైంట్ ఇచ్చాను ఆ కంప్లైంట్ హ్యాస్ బిన్ రిఫర్డ్ టు ది కన్సర్న్డ్ సైబర్ క్రైమ్ జాయింట్ సెక్రటరీ సో అక్కడ సంబంధం లేదంటాం ఏంటి ఇప్పుడు కర్ణాటకలో యడ్యూరప్ప గారు కంప్లైంట్ ఇచ్చారు అప్పుడే హోమ్ మినిస్టర్ గారికి సో ఆయన అన్న కాంటెక్స్ట్ వేరే ఉంటుంది సో అది ఒక జాతీయ విధానం అయితే కాదన్నది రాజస్థాన్లో కూడా చాలా స్పష్టమైంది కాబట్టి మరి జనరల్గా ఆయన ఏదన్నా సలహా ఇచ్చి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నా మరి అది పార్టీ విధానం అని చెప్పడానికి అయితే లేదు భారతీయ జనతా పార్టీ విధానం అని అయితే చెప్పడానికి లేదు దట్ ఈస్ వెరీ క్లియర్ మీరు కేసు పెట్టండి మేము తీసుకుంటాం అంటే రాష్ట్ర ప్రభుత్వమే దోషి అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు పెట్టండి ఎవరు పెట్టారు బీజేపీ
డీజీపీ గారు చంద్రబాబు నాయుడు మళ్ళీ లేఖ రాశారు మీరు. అవును, ఆ విషయంలో మటుకు బాగా ఫాస్ట్ గా స్పందించారు. వి మస్ట్ అప్రిషియేట్. ఎందుకంటే మేము చాలా రాసినా కూడా పెద్ద పట్టింది కావట్లేదు. కానీ తన ఎక్స్సీఎం ఈస్ ఎక్స్సీఎం, యూ విల్ హావ్ దట్ రెస్పెక్ట్. చేసిన ఆరోపణలు లాంటివి కూడా ప్రభుత్వం మీరు చేసినప్పుడు వాళ్ళు విచారణ జరిపి ఉందా లేదా అని చెప్పి వాళ్ళు నిర్ధారించాలి. కానీ మీరు కేసు పెట్టండి, అందుకనే ఇక్కడ ఇవాళ మార్నింగ్ నేను సాక్షి పేపర్లో చదివా. సాక్షి పేపర్లో ఎస్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన సూచన ఏమిటంటే, అంటే ఆయన జాతీయ ప్రతినిధి కాబట్టి అన్ని రాష్ట్రాలకి సూచన ఇవ్వచ్చు, తప్పులేదు. ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైనా ఆయన జాతీయ అధికార ప్రతినిధి కాబట్టి సూచన ఇవ్వడంలో తప్పేం లేదు. బట్ నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వలా, ఎందుకంటే స్టేట్ ఇంటెలిజెన్స్ మీదే అనుమానం నేను నా ఉత్తర్వులోనే ఎక్స్ప్రెస్ చేశాను కాబట్టి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాను. సో మరి నేను ఇవాళ చూసిన సాక్షి కథనం ప్రకారం, ఎందుకంటే జీవీఎల్ గారు ఇచ్చిన వీడియో నేను చూడలే. సో వీడియోలో ఉన్నది వేరవచ్చు, పేపర్లో వచ్చింది కూడా వేరవ్వచ్చు చాలాసార్లు. మరి నేను చూసిన కథనం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ రాసుకోవచ్చు అని చెప్పి ఒక సూచన అయితే ఆయన ఇచ్చారు. తెలిసి చంద్రబాబు నాయుడు గారు మరో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేసినట్టున్నారు. ఆయనకి మరి వేరే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సూచన అవసరం అయితే ఉండదు. బట్ పాటించినా పాటించకపోయినా అది ఆయనకు అనవసరం కాబట్టి ఆయన సూచించి ఉండవచ్చు. బట్ డెఫినెట్గా నేనైతే పాటించలా, ఎందుకంటే నా అనుమానం స్టేట్ ఇంటెలిజెన్స్ అని చెప్పి నేను అదే ఉత్తరంలో రాసి మీరు దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి అంటాం భావ్యం కాదు కనుక నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే రాయడం జరిగింది. సో కాబట్టి అదే ఉద్దేశం ఎవరికైనా ఉంటుంది, అసలు అనుమానమే వాళ్ళ మీద ఉన్నప్పుడు. అండ్ ఇంకోటి ఇక్కడ నేను ఈ ట్యాపింగ్ విషయంలో చెప్పాలి. ట్యాపింగ్కి రకరకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు హర్యానాలో గతంలో ఆఫ్ ఎయిర్ టెక్నాలజీ ఉపయోగించి ఇప్పుడు ట్యాపింగ్, చాలా స్పష్టంగా చెప్పాలి అసలు పాయింట్ మర్చిపోయాను. ట్యాపింగ్లో 2-3 విధములు గలవు. ఒకటి ఏంటంటే ట్యాపింగ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్లీ టు కంబాట్ ది క్రైమ్, అంటే ఎక్కడైనా నేరం జరిగినప్పుడు ఆ నేర పరిశోధనలో భాగంగా ఇమీడియట్గా ట్యాప్ చేయాలి అంటే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆపరేటింగ్ గైడ్ లైన్స్ ఇచ్చి ఆ స్టేట్ హోమ్ సెక్రటరీ గారితో ఒక కమిటీ, ఆ స్టేట్ హోమ్ సెక్రటరీకి రిక్వెస్ట్ వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏ ఫోన్లు ట్యాప్ చేయాలనే దానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఓన్లీ కేంద్రం నుంచే రావాలి. 2011 తర్వాత హర్యానాలో కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఒక వర్కింగ్ గైడ్ లైన్స్ ఇచ్చి స్టేట్ డీజీపీ స్టేట్ హోమ్ సెక్రటరీకి కొన్ని పవర్స్ దాఖలు పరచడం జరిగింది. సో దాని ప్రకారం ఎస్పెషలీ ఓన్లీ ఫర్ ద క్రైమ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద క్రైమ్, ఏదైనా దొంగతనం జరగవచ్చు ఇంకోటి జరిగితే ఇటువంటి వాటి కోసమే వాటిని వాడాలి తప్ప, ఒక ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నారో లేదంటే కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసుల గురించి న్యాయమూర్తులు ఏమి చర్చించుకుంటున్నారో లేదంటే ఇదిగో ఇలాగా ఇప్పుడు నన్ను డిస్క్వాలిఫై చేయమని చెప్పి ఇక్కడ పిటిషన్ వేశారు. సో డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ వేస్తే రఘురామకృష్ణరాజు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరి సహాయం అన్నా తీసుకుంటున్నాడా, అసలు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇటువంటి అక్కర్లేని పనికిమాలిన విషయాలు తెలుసుకోవటానికి ట్యాప్ చేయడానికి ఎటువంటి పర్మిషన్ లేదు. అసలు ముఖ్యంగా ప్రజాప్రతినిధుల మీద ఎటువంటి నిఘా పెట్టడానికి వీల్లేదు. ఓన్లీ ఇంటర్నేషనల్గా ఏదన్నా భారతదేశానికి ముప్పు ఉందనుకుంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, అలాగే క్రైమ్ జరిగినప్పుడు వీళ్ళు తప్ప. అది కూడా ఆ రాష్ట్రంలో ఉన్న ఫోన్ని ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఢిల్లీలో ఎవరైనా ఉన్నారనుకోండి, డైరెక్ట్లీ హోమ్ సెక్రటరీ హ్యాస్ టు గివ్ ద పర్మిషన్, ఎందుకంటే ఇది ఢిల్లీ పోలీస్ కమ్స్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి వీళ్ళే ఇవ్వాలి. అలాగా ఒక పరిధి దాటి ఇటువంటివి చేయడానికి లేదు. చాలా అన్ని రాష్ట్రాల్లో కూడా సిఐడి వాళ్ళు కూడా కొంత ఎక్విప్మెంట్ తెప్పించుకున్నారు. లీగల్గా కొన్ని ఉంటాయి, ఇల్లీగల్గా కొన్ని ఉంటాయి. ఇల్లీగల్గా తీసుకొచ్చే ఎక్విప్మెంట్లు ఏంటంటే ఒక 2 కిలోమీటర్ల దూరంలో
ఇడో మొబైల్ కిట్ తీసుకెళ్ళి కూర్చుంటాడు. ఆ మొబైల్ కిట్ తీసుకుంటే ఆ వాయిస్ ఆ ఫోన్ నెంబర్లు తెలియలేదనుకోండి, పలానా వ్యక్తి ఫోన్ నెంబరు, ఆ పలానా వ్యక్తి ఇప్పుడు నేను ఉన్నాను ఏదో టీవీలో మాట్లాడుతున్నాను, సో టీవీలో మాట్లాడితే నా వాయిస్ తీసుకుంటారు, నా వాయిస్ తీసుకుని నా వాయిస్ని ట్రాక్ చేసేస్తారు. ఆ వాయిస్ ఇటువంటి వాయిస్ ఎక్కడ వినపడినా కూడా అది లాగేస్తుంది. సో ఇప్పుడు నేను ఉన్న ఇంటికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఆడు ఏదో జీపీఎస్ కూర్చుంటాడు, ఆ మిషన్ పెట్టుకుని కూర్చుంటే నేను ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా ఆ సర్వీస్ ప్రొవైడర్కి తెలియకుండా ఇంటర్సెప్ట్ అయిపోతాడు, నా వాయిస్ని పట్టుకుంటుంది అది. ఇది సింగపూర్లో పేపర్లో కూడా వచ్చింది, 1 కోటి 1.5 కోటి రూపాయలకి దొరుకుతుంది దొంగచాటుగా, చాలామంది తెచ్చుకుని ఆ రకంగా చేస్తున్నారు. బట్ అటువంటి ఎక్విప్మెంట్ ఏదన్నా ఉంటే దట్ ఈస్ ఆల్ ఇల్లీగల్. రేపు ఒకవేళ హైకోర్టు విచారణకు ఆదేశించి అటువంటి ఎక్విప్మెంట్ ఎక్కడైనా దొరికితేనే కదా, ఎవరైనా దొంగలు దొరికితే డెఫినెట్గా చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఎక్కువగా జరిగే ట్యాపింగ్లు అధికారులే చేసినప్పటికీ అనధికారంగా కన్సర్న్డ్ హోమ్ సెక్రటరీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇంటర్సెప్షన్ అనేది జరుగుతుంది అనేది చాలామంది నమ్మకం, అనుమానమే లేదు జరుగుతుంది. సో కాబట్టి చాలా వరకు తెలుస్తుంది ఆపరేటర్ని కోర్టు ఆదేశిస్తే. మామూలుగా అయితే మాకు సంబంధం లేదు, మేము ప్రైవేట్ కంపెనీలు అంటారు వాళ్ళు. యాక్చువల్గా 2018లో ఢిల్లీ హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది, ఏమిటి ట్రాయ్ ఎవరైనా సరే ట్రాయ్ కంప్లైంట్ చేయొచ్చు, అండ్ ట్రాయ్ ఇన్ఫర్మేషన్ అడిగితే కనుక సర్వీస్ ప్రొవైడర్ నేనివ్వా అని చెప్పి చేతులు ఎత్తేస్తే ఢిల్లీ హైకోర్టు హాస్ గివెన్ ఎ జడ్జ్మెంట్. ట్రాయ్ అడిగితే కనుక సర్వీస్ ప్రొవైడర్స్ దే హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ వెదర్ ఇంటర్సెప్షన్ హ్యాస్ బీన్ డన్ ఆర్ నాట్. సో ఇంటర్సెప్షన్ ఈస్ ఎ క్రైమ్, అన్డౌటెడ్లీ ఇంటర్సెప్షన్ ఈస్ ఎ క్రైమ్. అది ప్రభుత్వం చేసినా సరే, ప్రభుత్వం చేస్తే ప్రభుత్వానికి శిక్ష ఉంటుంది కూలిపోవటమే, ఇండివిజువల్స్ చేస్తే ఇండివిజువల్స్ని జైల్లో పెడతారు. డెఫినెట్గా అధికారుల ప్రమేయం ఉందని చెప్పి మరి నిన్న షీల్డ్ కవర్లో ఇస్తానన్నారు మరి శ్రావణ్ కుమార్ గారు. మరి వాళ్ళు ఆయన మరి షీల్డ్ కవర్లు ఇచ్చారో లేదో నాకు తెలియదు, బట్ డెఫినెట్గా నా ఫోన్ అయితే ట్యాప్ జరిగింది అన్న పరిపూర్ణమైన నమ్మకం, నేను మాట్లాడిన మాటలు కొద్దిమంది ఎంతో కాన్ఫిడెన్షియల్గా మాట్లాడిన మాటలు తిరిగి నాకు చిన్నపిల్లలు 1 ఎక్కం 2 ఎక్కం అప్పచెప్పినట్టు అంత స్పష్టంగా నాకు అప్పచెప్పేస్తే నాకు రూఢి అయిపోయింది. కాబట్టి నేను చాలా క్లియర్గా ఇచ్చాను ఈ విషయంలో, నేను ఎంతవరకు అయినా వెళ్తాను, డెఫినెట్గా ఐ విల్ నాట్ లీవ్ ఇట్ టిల్ ఐ గెట్ ది క్లియర్ ఇండికేషన్ హూ హ్యాజ్ ఇంటర్సెప్టెడ్ అన్నది తెలుసుకునే వరకు. నేను పెద్దలు సూచించినట్టు మా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నేను రాయలేదు, కేంద్ర ప్రభుత్వానికి రాశాను, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది అని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను.